హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్యాని. ఈరోజు మీకు తమ్నేలో చూడంగానే అర్థమైపోయింటుంది కదండి, ఈరోజు మా డాడీ బర్త్డే సెలబ్రేషన్ చేశాము. ఆ రోజు అంటే సండే 12th వచ్చింది ఆఫ్ దిస్ మంత్. ఈ వీడియో వచ్చి నేను వెనస్డే పోస్ట్ చేస్తున్నా. నేను ఎందుకంటే మీకు ముందుగా ప్రామిస్ చేశాను కదా, కొబ్బరి చట్నీ నేను పొంగల్ పెట్టిన నెక్స్ట్ డేనే అంటే తర్వాత వీడియో నేను అదే పెడతానని, అందుకే ఈ వీడియో కొంచెం లేట్ అయింది. మేము ఆ రోజు మధ్యాహ్నం కృతుంగ రెస్టారెంట్కి వెళ్ళామండి. ఎలానో సండేనే వచ్చింది కాబట్టి మా రాధిక దగ్గర ఉంటుంది, మా ఇంటి దగ్గర నుంచి. చూస్తున్నారు కదా, డాడీ సన్నీ ఒక బైక్ మీద, నేను మమ్మీ ఇంకో బైక్ మీద వెళ్ళాము. చూస్తున్నారు కదా, ఆ రెస్టారెంట్కి వెళ్ళిపోయాం. ఇంకా మెన్యూ చూస్తుంది మమ్మీ అక్కడ. ఫస్ట్ వచ్చి స్టేటస్ ఏం బుక్ చేద్దామా అని చూస్తున్నాము. చాలా వెరైటీస్ ఉంటాయండి స్టేటస్లో, చిల్లీ చికెన్, చికెన్ 65, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా వెరైటీస్ ఉంటాయి మన కృతుంగాలో. మనకి ఇక్కడ ఫేమస్ ఏంటంటే రాగి ముద్ద అండ్ నాటుకోడి పులుసు అండ్ అలాగే గోంగూర చికెన్ ఏదో ఉంటుందండి, మర్చిపోయాను నేను. మేము వచ్చి చికెన్ 65 ఆర్డర్ చేసాము. స్టేటస్ వచ్చి ఇంకా అది సర్వ్ చేసింది. చూస్తున్నారు కదా అక్కడ, మేము స్టేటస్ వచ్చి అది బుక్ చేసాము, ఆర్డర్ చేసాము. అక్కడ చాలా టేస్టీగా కూడా ఉందండి స్టేటస్. చూస్తున్నారు కదా, మనకి అరిటాకులు అంటే ప్లేట్ మీద అరిటాకు పెట్టి మనకి వడ్డిస్తారు. చూస్తున్నారు కదా, అండ్ అక్కడ వచ్చి మనకి రాగి గ్లాస్లో వాటర్ వేస్తారు. ఇప్పుడు కరోనా కాబట్టి మేము వాటర్ బాటిల్ ఆర్డర్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చి ఒక ఫిష్ బిర్యానీ అండ్ ఇంకోటి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాము. దాంతోపాటు మనకి రైతా అండ్ ఆల్సో ఒక కర్రీస్ అండి, అది అయితే చాలా టేస్టీగా ఉంటుంది. డాడీస్ అన్ని చికెన్ బిర్యానీ అండ్ నేను మమ్మీ ఫిష్ బిర్యానీ, ఎందుకంటే డాడీ ఫిష్ తిన్నాడు కాబట్టి వాళ్ళిద్దరు చికెన్. సన్నీ తింటాడు కానీ ఆ రోజు ఎందుకు నేను చికెనే తింటానన్నాడు, సో ఇంకా మేమిద్దరు ఫిష్ తీసుకున్నాం, మమ్మీ నేను అండ్ వాళ్ళిద్దరు వచ్చి చికెన్ తీసుకున్నారు. మనకి ఫిష్ కూడా చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది వచ్చి ఫిష్ బిర్యానీ, చూస్తున్నారు కదా. మనకి ఫిష్ పీస్ అనేది కూడా చాలా బాగుంటుంది. మనకి అపోలో ఫిష్తో చికెన్ బిర్యానీ చేస్తారు, ఎంత బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇంకొక బిర్యానీ కూడా ఆర్డర్ చేసాము అండ్ అది కూడా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా లాస్ట్కి ఫింగర్ బౌల్స్ ఇచ్చేసాం, ఇంకా ఫైనల్గా అయిపోయింది. చూసారు కదా, ఇంకా మమ్మీ తింటుంది. ఇంకా లాస్ట్కి బిల్లింగ్ సెక్షన్ వచ్చేసింది. డాడీ వచ్చి కార్డ్ ఇస్తున్నాడు, అంటే కార్డ్ ఫస్ట్ వచ్చి మళ్ళీ బిల్ వేసిన తర్వాత మళ్ళీ సన్నీ కూల్ డ్రింక్ కావాలన్నాడు, సో అది బిల్ అయిపోలేదని మళ్ళీ తీసుకొని వెళ్ళింది. ఇంకా మళ్ళీ వచ్చి బిల్ అయిపించేసాడు డాడీ. చూస్తున్నారు కదా, బాగా ఎంజాయ్ చేసామండి ఆ డే వచ్చి. ఇంకా దాని తర్వాత మమ్మీ ఆ రోజు, ఇంకొక ట్విస్ట్ ఉంది ఏంటంటే, ఆ రోజు డాడీ ఆ రోజే డాడీ టూర్కి వెళ్ళాడు, అంటే కంపెనీ వర్క్ మీద బయటకు వెళ్ళాడు. అది ఇంకొక డిసప్పాయింట్మెంట్ అనుకోవాలి. ఇంకా ఆ రోజు డాడీ వెళ్తున్నాడు కాబట్టి మమ్మీ అండ్ డాడీ ఇద్దరు కలిసి డీమార్ట్కి వెళ్ళారు. వాళ్ళు డీమార్ట్ నుంచి వచ్చే లోపల నేను వెళ్ళి కేక్ తెచ్చాను. చూస్తున్నారు కదా, అది డాడీకి అస్సలు ఐడియా లేదండి, ఎందుకంటే వాళ్ళు డీమార్ట్కి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి తెలియదు. ఇంకా మమ్మీ నాకు సన్నీకే తెలుసు. చూసారు కదా, నేను అక్కడ కేక్ అంటే మొత్తం వెనకాల బెలూన్ డెకరేషన్ చేసేసి ఇంకా కేక్ ఓపెన్ చేసేసానండి. ఫాస్ట్ ఫాస్ట్ చేసినాం, ఎందుకంటే మళ్ళీ డాడీ వెళ్ళాలి కదా. అండ్ అది కూడా ఒక రోజే అండి, అక్కడ వర్క్ ఎక్కువ రోజులు కాదు. అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఆ రోజు క్యాంప్ ఉండకూడదు అనుకున్నాను కానీ ఉనింది. ఇంకా మనం ఏం చేయలేం కదా. చూసారు కదండి, ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా నేను లాస్ట్లో వచ్చి ఫొటోస్ అన్నీ యాడ్ చేసాను. చూసాను ఇంకా ఫొటోస్. చూసారు కదండి, డాడీ బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా చేసాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా